ఓం నమ శివ శ్రీమాత్రి నమ మిత్రులకి శ్రేయోభిలాషులకి, అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీరు చూస్తున్నారు ఎర్రటి దారం, అలాగే దార బండ్లు అంటే మనం చేతికి కట్టుకునే రక్షాబంధం కోసం కట్టుకునే దారం. ఈ రోజున ఈ ఎర్రటి దారంతో అద్భుతమైన ఒక ఉపాయం చెప్పుకుందాం. చాలామంది మిత్రులు వివాహ ప్రయత్నాలు ఫలించట్లేదండి, అలాగే అక్కలు చెల్లెళ్ళు కుటుంబ సభ్యులు కూడా మా ఆడపిల్లలకి ఎన్ని ప్రయత్నాలు చేసినా సంబంధాలు కుదరటం లేదని అడటం జరిగింది. వారి కోసం ఒక చిన్న అద్భుతమైన ఉపాయాన్ని ఈరోజు తెలుసుకుందాం. ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలో మీకు వివరిస్తాను. మిత్రులారా, చాలామంది మిత్రులు వివాహ ప్రయత్నాలు పాయింట్ ఆఫ్ వ్యూలోను, ఆర్థిక విషయాల్లోను, అలాగే అంటే జనఘోష నరఘోష పాయింట్ ఆఫ్ వ్యూలో వీడియోల గురించి అడుగుతున్నారు. నేను ఆల్రెడీ చాలా వీడియోలు చేయడం జరిగింది, నా వీడియోస్లో చూడండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఇప్పుడు మగపిల్లలు ఎలా చేయాలి ఈ దారంతో మీకు వివరిస్తాను. మీరు ఒక మంగళవారం రోజున కానీ, లేదంటే మగపిల్లవాడి జన్మనక్షత్రం రోజున కానీ ఒక దారాన్ని, ఎర్రదారాన్ని తెచ్చి మీ ఇష్టదైవం దగ్గర ధూపదీప నైవేద్యాలు సమర్పించండి. ఆ తర్వాత ఆ మగపిల్లవాడి వయసు ఎంతైతే ఉంటుందో ఈ దారానికి అన్ని సంవత్సరాలు అన్ని ముళ్ళు వేయండి. నేను మీకు ముడి కూడా అంటే ముడి ఎలా వేయాలని అడుగుతారు కదా, ఇలా ముడి వేసుకోవడానికి ఇలా చూస్తున్నారు కదా, అలా ముడి వేసుకోండి. 25 సంవత్సరాలు అయితే 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు అయితే 30 సంవత్సరాలు అన్ని ముళ్ళు వేయండి. వేసిన తర్వాత మీ ఇష్టదైవానికి చూపించండి ఇంట్లోనే. ఆ తర్వాత మీ ఇంటికి వచ్చిన అతిథులకి పసుపు రంగులో ఉన్న తీ పదార్థాన్ని తినిపించండి. ఇలా చేయటం వల్ల మీ సంబంధానికి వెళ్ళినప్పుడు, ప్రయత్నం చేస్తున్నప్పుడు మగపిల్లవాడు ఎవరైనా సరే ఆ సంబంధం కుదరడానికి అవకాశం ఉంటుందని మన పూర్వీకులు చెప్పడం జరిగింది. ఈ దారానికి అంత శక్తి ఉందా అని అనుకోవచ్చు, ప్రయత్నం చేయండి. ఒక మిత్రుడు నాకు షేర్ చేయడం జరిగింది, ఇలా ప్రయత్నం చేసి తన ఫలితం పొందని చెప్పడం జరిగింది. ఇది వాళ్ళ పూర్వీకులు చెప్పడం జరిగింది, వాళ్ళ నానమ్మ వాళ్ళు చెప్పడం జరిగింది అని చెప్పడం నాకు అతను చెప్పాడు. అలాగే ఆడపిల్లల పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా చేయాలో కూడా మీకు చెప్తాను నేను. ఇదే దారం తీసుకోండి. అమ్మాయి జన్మనక్షత్రం రోజున కానీ ఈ ఉపాయం చేయాలి. మీ దగ్గరలో ఉన్న పార్వతీదేవి ఆలయం కానీ, లేదా అమ్మవారి దేవాలయాన్ని కానీ వెళ్ళండి. మీరు వెళ్తూ గాజులు, గోరింటాకు, పసుపు, కుంకుమ, అలాగే రంగురంగుల పువ్వులతో కట్టిన మాలని, పూలమాలని తీసుకువెళ్ళండి. తీసుకువెళ్ళి అమ్మవారికి సమర్పించండి. సమర్పించిన తర్వాత ఆ దేవాలయంలో కూర్చొని అమ్మవారి పూజ కార్యక్రమం ముగించుకున్న తర్వాత దేవాలయంలో కూర్చొని ఇలాగే ఈ దారంతో, కాటన్ దారం కానీ సిల్క్ దారం కానీ, చక్కగా ముళ్ళు వేయండి. అమ్మాయి వయసు ఎంత ఉంటుందో అన్ని ముళ్ళు వేయండి. వేసిన తర్వాత ఆ దారాన్ని ఎవరైతే పెళ్ళి కావాల్సిన అమ్మాయి ఉందో అమ్మాయి మెళ్ళలో ధరింప చేయండి, అంటే మెళ్ళ వేసుకోమని చెప్పండి. ఇలా చేస్తే ఆ అమ్మాయికి తొందరగా వివాహం కుదురుతుంది, అలాగే కళ్యాణం కూడా జరుగుతుందని శాస్త్రం చెప్తుంది. మిత్రులారా, ఇలాంటివి మీరు నమ్మి చేసుకోండి, ఖచ్చితమైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. నా వీడియోలో కూడా రకరకాల ప్రయత్నాలు అంటే వివాహ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా రెమెడీస్ ఉన్నాయి. ముందు రోజుల్లో కూడా మీకు అవి కూడా నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ప్రజెంట్ ఈ రెమెడీని ప్రయత్నం చేయండి. మగపిల్లవాడు మాత్రం మంగళవారం నాడు ఇది ఇంట్లో ఇష్టదైవం ముందు కూర్చొని చేసుకోవాలి. ఆడపిల్లలు మాత్రం ఖచ్చితంగా వాళ్ళ జన్మనక్షత్రం రోజున సోమవారం కానీ శుక్రవారం కానీ అమ్మవారి దేవాలయానికి వెళ్ళి ఈ ప్రసంగాన్ని, ఈ కార్యక్రమాన్ని చేసుకోవాలి. ఎందుకంటే ఆడపిల్ల కంపల్సరిగా దేవాలయం చేసుకోవాలి, మగపిల్లవాడు ఇంట్లో కూర్చొని చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకు షేర్ చేయండి. ఓం నమ శివాయ శ్రీమాత్రి నమః.